శుభం వియాతు శ్రీ గురుభ్యో నమః. మేషరాశి వారికి జూన్ 15 నుండి 30వ తారీఖు వరకు ఏ విధంగా ఉంటుంది అనే విషయాన్ని మనం మాట్లాడుకుంటున్నప్పుడు ఈ 15 రోజుల గురించి, ఈ 15 రోజులు జరిగే మార్పు ఏమిటి అనేసరికి శుక్రుడు కర్కాటకంలో ప్రవేశించి ఉండడం, రాహుతో కలిసి ఉండడం ఒక విశేషమైన స్థితిని చెప్పుకుంటామన్నమాట. సో దీని ప్రభావం అనేది డెఫినెట్గా ప్రతి రాశి వారికి కొంచెం విశేషంగా కనిపిస్తుంది. మేషరాశి చతుర్థ స్థానంలో ఈ రకంగా ఉంది. చతుర్థ స్థానం అంటే ఇల్లు, వాకిలి, వాహనం, తల్లి, విద్యాస్థానం అని చెప్తుంటామన్నమాట. అటువంటి స్థానంలో ఎప్పుడైతే శుక్ర రాహులు ఇద్దరు కలిసి ఉన్నారో ఇక్కడ శుక్రుడు రాహువు కలిస్తే విద్యను పాడు చేస్తాడు, ఒకటి. రెండవది, శుక్ర రాహులు కలిసినప్పుడు ఏదో సుఖమైన దోషాన్ని, అంటే శుక్ర సంబంధమైన దోషాన్ని ఏదో క్రియేట్ చేయడానికి అవకాశం ఉంటుందన్నమాట. చతుర్థ స్థానం అవ్వడం ఏంటంటే తల్లిగారికి ఆరోగ్య విషయంలో కూడా కొంచెం ఇబ్బంది కలిగే అవకాశం ఉంటుంది. అంటే తల్లిదండ్రులు ఉన్నప్పుడు వాళ్ళలో తల్లిగారికి కొంచెం అనారోగ్య విషయం జరిగే అవకాశం బాగా కనిపిస్తుంది. అదేవిధంగా మేషరాశి వరకు మనం చూసుకున్నప్పుడు ఇప్పుడున్న పరిస్థితుల్లో, అంటే ఇది ఒక చతుర్థ స్థానం నుంచి మనం మాట్లాడుకుంటే, మిగిలిన విషయాలకు వచ్చినప్పుడు మేషరాశి వారికి ఏ విధంగా ఉంది అని అనుకునేసరికి ఇష్ట కార్యసిద్ధి, ఏ కార్యం అనుకుంటే ఆ కార్యాలు సిద్ధి చేయడానికి కుజుడు రాజ్యంలో ఉన్నాడు కాబట్టి అద్భుతంగా ఇష్ట కార్యసిద్ధి జరుగుతుంది కాబట్టి మన సంకల్పంతో ఏదైతే ఆలోచిస్తారో దాని కార్యసిద్ధి జరగడానికి అవకాశం ఉంది కాబట్టి ఆ కార్యసిద్ధికి, అంటే మంచి కార్యం కోసం ఎవరైతే పాటుపడతారో వాళ్ళకి సంపూర్ణ గురు కటాక్షంతో ముందుకు వెళ్ళడానికి అవకాశం ఉంటుంది. రియల్ ఎస్టేట్ రంగంలో ఉండే వాళ్ళకి అధిక లాభాలు కనబడే అవకాశం ఉంది. ఫిల్మ్ ఇండస్ట్రీలో ఉండే వాళ్ళకి మాత్రం స్త్రీ సంబంధమైన దోషం కొంత ఉంది కాబట్టి స్త్రీలతో కొంచెం జాగ్రత్తగా ఉండడం అవసరం, చాలా అవసరం పడుతుంది వీళ్ళకి. అదేవిధంగా ఎంటర్టైన్మెంట్ ప్రోగ్రామ్స్ చేసేవాళ్ళకి కానీ, మీడియా రంగంలో ఉన్న వాళ్ళకి కానీ కొంతవరకు స్త్రీ ఆధిపత్యం జరిగే అవకాశం బాగా కనిపిస్తుంది. ఇది కాకుండా మెడికల్ రంగంలో ఉన్న వాళ్ళకి, స్టీలు, సిమెంటు, ఐరన్, కన్స్ట్రక్షన్ లైన్లో ఉన్న వాళ్ళకి కూడా చక్కగా మంచి లాభదాయకంగా కనిపిస్తుంది. కొంత రూపాయికి రూపాయి ఖచ్చితంగా లాభం వచ్చే అవకాశం బాగా కనిపిస్తుంది. పూర్తి వివరాలకు సంప్రదించండి శ్రీ వేదమాత గాయత్రి జ్యోతిష్యాలయం, బ్రహ్మ శ్రీమంత సూర్యనారాయణ శర్మ, శ్రీనిలయం, ఫస్ట్ ఫ్లోర్, 101 సాయి వైభవ్ లేఅవుట్, చిత్రపురి కాలనీ, ఖాజాగూడ, ఢిల్లీ పబ్లిక్ స్కూల్ పక్కన, నానక్రామ్గూడ, హైదరాబాద్ 5,08. ఫోన్ నెంబర్స్ 888-555-9147, 888-555-9148, 970-444-7001, 970-444-7002.